హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీఫైర్లో మనకి కొత్తగా ఒక ఈవెంట్ అయితే వచ్చింది. సో ఆ ఈవెంట్ నేమ్ వచ్చేసి కాస్ట్యూమ్ హంట్ ఈవెంట్ అనేది. సో ఆ ఈవెంట్ గురించి ఈరోజు వీడియోలో అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈవెంట్ వచ్చేసి గుడ్ ఆర్ బ్యాడ్, నెక్స్ట్ వచ్చేసి అది మీరు స్పిన్ చేయడానికి మంచిదే కాదా, ఈరోజు వీడియోలో అయితే చెప్తున్నాను. సో ఎవరెవరు స్పిన్ చేస్తే బెటరో కూడా చెప్తున్నాను, అలాగే ఎలాగ ఆడాలో కూడా చెప్తాను ఈవెంట్ గురించి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ ఎవరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లే పెట్టుకోండి గైస్. అప్పుడే లైవ్ చేసినా సరే లేదా వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో లైక్ చేయడం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇటువంటి ఈవెంట్ మనకి ఇంతకుముందు వచ్చింది, అప్పుడు వచ్చేసి బండిల్స్ ఏవి పెట్టినట్టు ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే 4 ఐటమ్స్ అయితే ఇస్తున్నాడు, జాకర్ బండిల్స్, మనకి మ్యాజిక్ క్యూబ్ సంబంధించి బండిల్స్ అయితే తీసుకొచ్చాడు ఈ ఈవెంట్లో. మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చూసుకుంటే మనకి రోల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో సింగిల్ రోల్కి వచ్చేసి 40 డైమండ్స్ అయితే తీసుకున్నాడు, నెక్స్ట్ వచ్చేసి 5 రోల్స్కి అయితే 120 డైమండ్స్ అయితే తీసుకుంటున్నాడు. సో సింగిల్ రోల్ అంటే ఏం లేదు, మనం డైస్ వేస్తూ ఉంటాం కదా. సో ఒక్క రోల్కి వచ్చేసి 40 డైమండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగే 6 పడితే ఒక మీకు ఆ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో బాక్స్లో మీకు ఈ ప్రైజెస్ ఉంటాయి కదా. సో ప్రైజ్ వచ్చేసి సమరే బండిల్ కావచ్చు, నైట్ క్లౌన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సమరే వారియర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బన్నీ గర్ల్. సో 5 బండిల్స్ ఇచ్చాడు కదా. సో 5 బండిల్స్లో ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో మీరు వాటిని రిడీమ్ చేసుకోవచ్చు ఒక్క బాక్స్ ఓపెన్ చేసుకుంటే. సో అలాగనమాట, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 వచ్చింది. సో 4 దగ్గరికి అయితే ఈ క్యారెక్టర్ ఉంది కదా, సో షెఫీ క్యారెక్టర్ అక్కడికైతే స్టెప్ అవుతుంది అనమాట. సో స్టెప్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో 4 పడితే సో 6 స్టార్ట్ వేస్తుంది కదా, 6 స్టార్ట్ వేసి మళ్ళీ 2 దగ్గరికి వస్తుంది. సో మీకు మేజర్గా వచ్చేసి రేర్ ఐటమ్ వచ్చేసరికి ఆ 6th ప్లేస్ ఉంది కదా, సో 6th ప్లేస్ దగ్గర అయితే వస్తుంది. సో మీకు లక్ కనుక ఉంటే స్టార్టింగ్ 6 వస్తే ఖచ్చితంగా రిడీమ్ చేసుకోండి. అలాగే ఏ బండిల్స్ బెటర్ అనిపిస్తుంది అంటే ఇందులో ఎవరి దగ్గర అయితే జోకర్ బండిల్ లేదో, ఒక మ్యాజిక్ క్యూబ్ ద్వారానే వస్తుంది జోకర్ బండిల్ మ్యాక్సిమం, అలాగే స్టోర్లో కూడా ఉండదు. సో వాళ్ళు స్పిన్ చేస్తే బెటర్, అది కూడా ఎక్కువ స్పిన్స్ చేయకండి, ఒక 3 స్పిన్స్ కానీ 4 స్పిన్స్ కానీ, అంతకుమించి అయితే వేస్ట్. అన్ని డైమండ్స్ అయితే వీటికి వేసిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యారెక్టర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలామంది లారా క్యారెక్టర్ కావచ్చు, కెల్లి క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళకి బన్నీగోల్ బండిల్ ఉంది కదా. సో బన్నీగోల్ బండిల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో వాళ్ళు స్పిన్ చేసుకుని తప్పించి మిగతా మంచి మంచి బండిల్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే స్పిన్ చేయకండి, ఎందుకంటే డైమండ్ వేస్ట్ అవుతుంది, తప్పించి ఏముండదు ఈవెంట్ సంబంధించి. ఎందుకంటే మేజర్గా వచ్చేసి వీటిలో బండిల్స్ మాత్రమే ఇస్తున్నాడు. సో అది కూడా రేర్ ఐటమ్ వచ్చేసరికి 6th ప్లేస్లో రావాలి. సో 6th ప్లేస్ కూడా ఎలాగంటే ఫస్ట్ వచ్చేది అయితే పర్లేదు. సో అలా కాకుండా ఫస్ట్ 3 పడి తర్వాత మళ్ళీ 4 పడింది అనుకో, సెకండ్ రోల్ వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఎందుకంటే 3+4 7 అవుతుంది కదా. సో 7 అంటే 6 దాటేయాలి, మళ్ళీ ఫస్ట్గా ఆడతాం. సో దాని తర్వాత మళ్ళీ 5 పడతాయి కానీ మీకు అప్పుడు 6th ప్లేస్కి వెళ్తాం కదా, అప్పుడు కానీ మీకు రేర్ ఐటమ్ బాక్స్ అనేది రాదు. సో ఆ రేర్ ఐటమ్ బాక్స్ అనేది వస్తేనే మీకు కింద బండిల్స్ ఉన్నాయి కదా, సో దేన్నో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు రిడీమ్ చేసుకోవడమే. సో చిన్న ఈవెంట్ గైస్, ఇంతకు మించి దీని గురించి చెప్పాల్సిన విషయం అయితే లేదు. సో ఫైనల్గా క్లారిటీ వచ్చింది అనుకున్నాను. సో ఎవరి దగ్గర అయితే జోకర్ క్యారెక్టర్ లేదో, సో వాళ్ళు ఖచ్చితంగా అయితే నైట్ లోన్ క్యారెక్టర్ ఉంది కదా, సో నైట్ లోన్ క్యారెక్టర్ లేదో వాళ్ళు స్పిన్ చేసుకోండి. సో అలా కాకుండా సమరే బండిల్ కూడా అంత బాగాలేదు. సో నేను మ్యాజిక్ క్యూబ్లో ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ సో సమరే బండిల్ కూడా బాగాలేదు. అలాగే ఫీమేల్ క్యారెక్టర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని తప్పించి మిగతా ఎవరు ఎక్స్చేంజ్ చేసుకోకండి, రోల్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే. సో ఫైనల్ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ అన్ని ఛానల్ చూస్తూ ఉండండి. వన్స్ మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లే పెట్టుకోండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.